హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ నాటుకోడి పులుసు, ఇంకా టేస్టీ టేస్టీ ముద్ద గారెల్ అంటే పప్పు వడలండి. ఊళ్ళల్లో ఇలా సంక్రాంతికి నాటుకోడి పులుసును ఈ విధంగా పప్పు గారెలు చేస్తారండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ 1 కేజీ వరకు నాటుకోడిని తీసుకొని ఇలా చిన్న సైజులో కట్ చేపించానండి. ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ కారం వేసుకున్నానండి. మీరు చూసి వేసుకోండి, కారం మరీ బాగా ఘాటుగా ఉంటే 2.5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా మసాలాలన్నీ వేసుకొని పీసెస్కి మసాలాలన్నీ చక్కగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్న కట్ చేసుకున్న డ్రై కోకోనట్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాల, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కాజు కూడా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న వీటిని వేసుకొని మెత్త బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. నూనె కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 బగారాకు మసాలా దినుసులు వేసుకోవాలి, అలాగే చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 1 లేదా 4 పచ్చిమిర్చిని నిలువున కట్ చేసుకొని వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్కి వచ్చాయి కదా. మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లోకి తీసుకొని పీసెస్ మంచిగా ఫ్రై అయ్యే వరకు 5-10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న కోకోనట్ పేస్ట్ని వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన ముక్క నీచు వాసన రాకుండా ముక్కకి మసాలాలన్నీ చక్కగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మరోసారి మంచిగా కలుపుకొని ఇందులో మనకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ కలిపిన గిన్నెలో వాటర్ వేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇలా కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 3 ఎగ్స్ వచ్చాయండి. 1 చిన్న ఎగ్ వచ్చింది. ఇందులో వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి క్లోజ్ చేసి 6 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నానండి. 8 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే వదిలేయాలి. చూడండి, పూర్తిగా చల్లారాక చూపిస్తున్నానండి. చూడండి, ఆవిరంతా పోయింది కదా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, సూపర్ అండి, నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది. అండ్ ముక్క కూడా మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులోకి చిన్న కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి, అలాగే 1 గుప్పెడు కొరియాండర్ కూడా వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. నేను ఇక్కడ పీస్ ఉడికిందో లేదా మీకు చూపిస్తున్నానండి. చూడండి, బాగా వేడి వేడిగా ఉంది, చేయి కూడా కాలుతుందండి. చూడండి, ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయింది, మంచిగా మెత్తగా ఉడికింది, టేస్ట్ కూడా అద్దరిపోయిందండి. చికెన్ మనం కొద్దిగా గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి, చల్లారిందంటే పూర్తిగా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం. నెక్స్ట్ మనం వేడి వేడి ముద్దగారెల రెసిపీ చూద్దామండి. చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా సంక్రాంతికి ఊళ్ళల్లో నాటుకోడి కూర అండ్ బొబ్బర్ పప్పుతోని గారెలు చేస్తారండి. దీని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కప్ వరకు బొబ్బర్లు తీసుకున్నాను. బొబ్బర్ పప్పు కూడా దొరుకుతుంది, నాకు ఇక్కడైతే బొబ్బర్లే దొరకాయండి, పప్పు దొరకలేదు. సో నేను ఇక్కడ 1/2 కప్ వరకు బొబ్బర్లు తీసుకొని ఇలా గాలించుకున్నానండి. ఇందులో ఎలాంటి డస్ట్ కానీ చిన్న చిన్న రౌతులు కానీ ఉన్నా కానీ ఈ విధంగా గాలించుకుంటే పోతాయండి. కానీ నాకైతే ఇక్కడ 1 చిన్న రౌతు కూడా రాలేదు. ఈ విధంగా గాలించుకున్నాక
చక్కగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని ఒక 6 లేదా 8 గంటల వరకు నాననివ్వాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను, నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చూడండి పప్పు చక్కగా నానింది కదా అండి. ఇలా ఒలిస్తే 2 వక్కలు అవుతుంది కదా, ఇలా నానాలి పప్పు. పొట్టు కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా చక్కగా కలుపుతూ కడిగారంటే పప్పు అంతా మంచి ఊడొచ్చేస్తుందండి. నేనైతే అక్కడక్కడ కొద్దిగా పప్పు ఉన్నది నేను అలాగే తీసుకున్నాను. ఇప్పుడు ఇలా చిల్లులున్న గిన్నెలోకి కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్లోని కానీ ఇలా కొద్దిగా ఆరబెట్టుకోవాలండి. ఇందులో వాటర్ అవసరం లేదు కాబట్టి మనకి పప్పు కొద్దిగా ఆరితే మంచి క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తాయండి. చూడండి పప్పు కొద్దిగా ఆరింది కదా. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే పొట్టు ఒలిచిన వెల్లుల్లిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మనం కొద్దిగా ఆరబెట్టుకున్న ఈ బొబ్బర పప్పును వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చ బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ విధంగా కచ్చపచ్చ బ్లెండ్ చేసుకుంటేనే మనకు క్రిస్పీగా మంచిగా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన పప్పుని కూడా ఇందులోకి వేసుకొని చిన్న కట్ చేసుకున్న అల్లాన్ని కొద్దిగా వేసుకోవాలండి. నేను ఇక్కడ పప్పుని కొద్దిగా పక్కకు తీసుకుంటున్నాను. ఈ విధంగా అల్లం వేసుకొని దీన్ని కూడా కొద్దిగా కచ్చపచ్చ బ్లెండ్ చేసుకొని మనం ముందు బ్లెండ్ చేసుకున్న గిన్నెలోనే దీన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇందులో చిన్న పప్పును కూడా వేసుకోవాలండి. ఇందులోనే చిన్న కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను. చూడండి ఆయిల్ మంచిగా వేడైంది కదా. ఇప్పుడు చేతిలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా గ్యారల్లా ఒత్తుకొని వేసుకోవాలి. లేదంటే ఒక కవర్కి కొద్ది ఆయిల్ అప్లై చేసి కూడా చేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీద కూడా చేసి ఈ విధంగా వేసుకోవచ్చు అండి. వీటిని ఊళ్ళల్లో ముద్ద గ్యారలు అంటారండి. ఆయిల్లో పట్టిన కాడికి ఈ విధంగా చేస్తూ ఆయిల్లో డ్రాప్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు వైపులా మంచిగా కాలేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చింది కదా అండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టదు. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక నేను ఇక్కడ చిల్లులున్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాటుకోడి పులుసు చిల్లు గ్యార చాలా ఫేమస్ కదా అండి. అప్పట్లో సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ళకి ఇలా వంటలు చేసి పెట్టేవారంట అండి. ఇది సాంప్రదాయకమైన వంట అండి. ఈ విధంగా గ్యారలు చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇందులోకి టేస్టీ టేస్టీ వేడి వేడి నాటుకోడి పులుసు వేసుకొని అద్దుకొని తింటే అబ్బా మజానే వేరండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. Bye-bye.